హాయ్ హలో అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ ట్రెండీ థాట్స్. ఇవాళ వీడియోలో మన ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప శుభవార్తను అయితే చెప్పారు. మరికొన్ని గంటల్లో ఏపీ వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి నిధులనైతే విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాము. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మన ఛానల్లో పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోని టాపిక్ అయితే వెళ్ళిపోదాము. మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ఏడాదికి రైతులందరికీ కూడా 13,500 రూపాయల చొప్పున సహాయం అందిస్తున్నారు. అంటే ఇక్కడ ఏపీ వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద 7,500, పీఎం కిసాన్ పథకం కింద 6,000, మొత్తంగాను ఒక్కొక్క రైతుకి కూడా 13,500 రూపాయల చొప్పున ఆర్థికంగా సహాయం అందుతుంది. అయితే ఇప్పుడు నిన్నే తాజాగా పీఎం కిసాన్ సంబంధించి 13 విడత డబ్బులు అనేవి కూడా రైతుల ఖాతాలో జమ చేయబడ్డారు. ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు, అంటే ఫిబ్రవరి 28 మధ్యాహ్నం 12 గంటలకు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులోని పర్యటనలో భాగంగా తెనాలిలో ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి 3 విడత 2,000 రూపాయలని ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి కంప్యూటర్ బటన్ అనేది నొక్కి జమ చేయబోతున్నారు. అంటే ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ రైతు భరోసా డబ్బు అనేటివి జమ కాబోతున్నాయి. ఎలాగో నిన్న పీఎం కిసాన్ సంబంధించి 2,000 రూపాయలని మోదీ గారు ప్రారంభించారు, కాబట్టి ఇవాళ రైతు భరోసాకు సంబంధించి 2,000, అంటే ప్రతి ఒక్క రైతన్నకి కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో 4,000 రూపాయల డబ్బులు అనేటివి తమ తమ ఖాతాల్లో అయితే జమ చేయబోతున్నారు. అయితే ఈ డబ్బులన్నీ కూడా ఎవరైతే ఈ క్రాప్ బుకింగ్ అనేది చేసుకొని తమ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ మరియు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని ఉంటారో అలాంటి రైతులకు మాత్రమే ఈ మన ప్రభుత్వాలు ఏ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసినప్పుడు కూడా రైతుల ఖాతాలో జమ అవుతాయి. అయితే ఇదండి ఈ వాళ్ళకి రైతు భరోసా సంబంధించిన 3 విడత 2,000 రూపాయలు అనేవి మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఇవాళకి అయితే ఇది లేటెస్ట్ అప్డేట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన కూల్ ట్రెండీ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరో చక్కటి లేటెస్ట్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.